అది ఇంకా నేను చెప్పాను కదా, మొత్తం 118 కాలేజెస్ టోటల్ ఉన్నాయి. 118 కాలేజెస్ ఉన్నాయి మొత్తం. ఉంటే సో 118 కాలేజెస్ అంతా గవర్నమెంట్ కాలేజెస్ 56 దే ఆర్ డూయింగ్ గుడ్. దాంట్లో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చక్కగా 80% ఉంది. ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, దానిలోనే 55% ఉంది. సో బట్ మెయిన్గా పాలిటెక్నిక్ పిల్లలకి ఏంటంటే, నెంబర్ వన్ వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళమేమి వన్ ఇయర్ లాస్ అవుతుందని భయం ఉంటుంది. అది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో రెగ్యులర్ సీట్లు వస్తాయంటే దే విల్ జాయిన్. అదొకటి రీసెంట్ ఎఫ్డిహెచ్ అడ్మిషన్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా వెళ్ళిపోతారు. ఖాళీగా సీట్లు పెట్టుకునే వాళ్ళు ఏంటంటే అది వస్తుంది. అట్లాగే ఐటీఐలో కూడా ఐటీఐ పిల్లలందరికీ మనం రెగ్యులర్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈ సెకండ్ ఇయర్లో తీసుకుంటే ఈ విప్పులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో ఎల్పీ సెట్ వచ్చి 895 మాత్రమే అప్పియర్ అయ్యారు. అంటే అప్పియర్ అయితే పాస్ అయితే 546, 61.01%. సో దాంట్లో అంత ఎక్కువ మంది బాయ్స్ ఉన్నారు, 868 బాయ్స్, గర్ల్స్ ఆర్ 27. సో దీస్ ఆర్ ది ఈ సంవత్సరం ఆర్చికేయండి, దీనిలో మనం పెట్టుకోవాలి. సో వాళ్ళకి సపరేట్గా ది అడ్మిషన్ విల్ బి సపరేట్లీ దే. సో మనకి ఇప్పుడు ఈ ఎంట్రన్స్ రాసింది 92,830. సో నీ ఇంతకుముందు ఆర్చికి ఇంతకుముందు ఆర్చికేయండి కూడా నేను యాడ్ అయ్యాను, ఇప్పుడు లేదు. సో నెంబర్ తగ్గినట్టు ఆర్చికేయండి సపరేట్ ఈ సంవత్సరం నుండి వాళ్ళని సపరేట్గా తీసుకుంటున్నాం. సో